తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు బోడిగాడి తోట వాసులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు హాజీ అబ్దుల్ అజీజ్ యువజన సేవా సమితి సభ్యులు. బియ్యం దుస్తులను అందించిన వీరు తమ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేస్తామని చెప్పారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ యువసేన సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని బోడిగాడి తోట వాసులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బియ్యం పప్పు దుస్తులను అందించి సేవా నిరతిని చాటారు. అజీజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అజీజ్ యువసేన సేవా సమితిని స్థాపించామని చెప్పారు నిర్వాహకులు బాల. ఇక ప్రతి నెల తమ సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ముజీర్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న విద్యా పోరాట యాత్ర గురువారం నెల్లూరులో జరుగుతుందని తెలిపారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు. నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యారంగ పరిరక్షణ కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్య పోరాట యాత్ర జరుగుతుందని ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు తెలిపారు. గురువారం ఉదయం ఈ యాత్ర నెల్లూరుకు చేరుకుంటుందని అన్నారాయన. విద్యారంగంలో సంస్కరణల పేరిట విద్యను అంగడి సరుకుగా మార్చేస్తున్నారని అన్నారు. దేశంలో విదేశీ వర్సిటీలకు అనుమతి ఇస్తున్నారని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. వీటికి వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తుందని అన్నారు. గురువారం జరిగే యాత్రలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరారాయన. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ, సూర్య, బాలు తదితరులు పాల్గొన్నారు. కావలి రెవెన్యూ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్ విమర్శించారు. పనిచేయని అధికారులపై ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ, తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులకు గౌరవం లేదన్నారు. ఓ పనిమీద కార్యాలయంలోకి వెళ్లిన తనపై అధికారులు బెదిరింపులకు దిగారని ఆరోపించారు. అధికారుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని నారాయణ స్కూల్లో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని మినీ బైపాస్ రోడ్లోని నారాయణ స్కూల్లో వివిధ రకాల పోటీలను నిర్వహించారు. పోటీల్లో భాగంగా కరాటే, ఫ్యాన్సీ డ్రెస్, చిత్రలేఖన పోటీలు జరిగాయి. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. గెలుపొందిన విజేతలకు చిల్డ్రన్స్ డే రోజు బహుమతులు అందజేస్తామని నారాయణ స్కూల్స్ డీన్ నరేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాదం నిరుపేదల్ని కాస్త నిరాశ్రయులు చేసింది. 14 గుడిసెలు కాలి బూడిదైనా సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోని అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఓవైపు కాలిన ఇళ్లు, మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేని దీనస్థితిలో రోడ్డున పడ్డారు బాధితులు. చిన్న నిర్లక్ష్యం 14 పూరిళ్లను దగ్ధం చేసింది. నిరుపేదల బతుకుల్ని బుగ్గి చేసింది. మిగిలిపోయిన మొండిగోడలు, కాలిపోయిన వంట సామాగ్రి, సగం కాలిన మంచాలు, కాలిన బట్టలు, కాళ్ళు చేతులకి గాయాలు. ఇది బుచ్చిరెడ్డిపాలెంలోని గుడిసెవాసుల పరిస్థితి. స్థానిక శ్మశానం ప్రక్కనే పందుల్ని మేపుకుంటూ జీవనం సాగించే కొంతమంది గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. రాత్రి బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి ఇళ్లన్నీ తగలబడిపోయాయి. దీపారాధన దుర్లి గుడిసెలకు నిప్పంటుకుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యంతో భారీ నష్టం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుల్ని ఓదార్చారు. బాధితులకు అండగా నిలబడతామని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హామీనిచ్చారు. ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితులంతా తాత్కాలికంగా స్థానిక అంబేద్కర్ భవన్లో తలదాచుకుంటున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండడంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది క్రమంగా కోస్తాంధ్ర తీరం వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాలో
వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో కూడా దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో అయితే భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నెల్లూరు దర్గామిటిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవలో తరించారు మాజీ పోలీస్ బాస్ దినేష్ రెడ్డి. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు ఘన స్వాగతం పలకగా అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు దర్గామిటిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి. కుటుంబ సమేతంగా దేవస్థానానికి విచ్చేసిన ఆయన అమ్మవారి సేవలో తరించారు. అర్చక బృందాలు ఘనస్వాగతం పలికి ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దినేష్ రెడ్డి వెంట జిల్లా ఏఎస్పీ రెడ్డి గంగాధర్, నగర డీఎస్పీ మక్బుల్, ఐదవ నగర సీఐ రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు. ఆలయ సహాయ కమిషనర్ కోదండరామరెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరాములు దినేష్ రెడ్డికి ఆలయ మర్యాదలు చేశారు. ఎస్సీ ఎస్టీ రుణాల దరఖాస్తు తేదీని పొడిగించాలని దళిత విద్యార్థి సేన అధ్యక్షులు అరవ పూర్ణ ప్రకాష్ అధికారులను కోరారు. దళిత విద్యార్థి సేన విజ్ఞప్తి మేరకు గడువు తేదీని పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని జేసీ రేఖారాణి హామీ ఇచ్చారు. నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీ రేఖారాణిని దళిత విద్యార్థి సేన అధ్యక్షులు అరవ పూర్ణ ప్రకాష్ కలిశారు. ఎస్సీ ఎస్టీ రుణాల దరఖాస్తుకు ఈ నెల 15వ తేదీన ఆఖరుగా ప్రకటించి ఉన్నారని గుర్తు చేశారు. దరఖాస్తుకు గడువు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. అలాగే అక్కడ ఉన్న ఎస్సీ కార్పొరేషన్ పీడీ సోమయ్యకు కూడా వినతిపత్రం అందజేశారు. దళిత విద్యార్థి సేన విజ్ఞప్తి మేరకు గడువును పెంచేందుకు చర్యలు తీసుకుంటామని జేసీ రేఖారాణి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీ మేరీ, జోగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ మిషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి చిన్నయ్య మృతి దళిత వర్గాల వారికి తీరని లోటని పలువురు దళిత సంఘాల నాయకులు అన్నారు. నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈవి చిన్నయ్య సంతాప సభలో వారు మాట్లాడారు. అంబేద్కర్ మిషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి చిన్నయ్య సంతాప సభ నెల్లూరులోని అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ సభకు పలువురు దళిత సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అక్కడ ఏర్పాటు చేసిన చిన్నయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళిత వర్గానికి చిన్నయ్య లేని లోటు తీరదని అన్నారు. దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఆయన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అరవ పూర్ణప్రకాష్, రమేష్ బాబు, నరసింహవర్మ, జెన్ని రమణయ్య, వాదనాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.